మీ వేలో చెప్పండి ఏంటి అసలు ఈ ఉచిత హామీలని మీరే చెప్తున్నారు అవును అసలు అవుతాయా అవ్వవా చెప్పండి అంటే ఉద్యోగాలు ఉచిత హామీల ఉద్యోగాలు నిరుద్యోగుల గురించి పక్కన పెడితే రైతుల గురించి మీరు ఏం చెప్తారు రైతుల గురించి ఏందంటే రైతు బంధు ఇవ్వకు రైతు బంధు ఇవ్వకుండా ఎరువులు ఫెసిలిటీ మండలానికి మండలానికి ఒక గ్రామానికి పంచాయతీ కార్యదర్శి పెట్టినట్టు ఒక వ్యవసాయాధికారిని పెట్టు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి అయ్యి మార్కెటింగ్ సౌకర్యం కల్పించు కింటాల్ పత్తికి ఆరు వేలు ఆరు వేలుగా ఎనిమిది వేలు కింటాలు రైస్కి రెండు వేల రూపాయలు రెండు వేలు కాదు మూడు వేలు పండించోడు లాభం జరుగుతుంది ఈ రైతు బంధు అటువైపు మళ్లించు పండినోడు న్యాయం జరుగుతుంది ఒటి ఉన్న భూమి నోడు కాదు రైతు భరోసా రైతు 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 మారిపోతుంది కదా బంధు అంటే బంద్ అనేమో పెట్టుబడి సాయం ఇస్తున్నారు ఇక్కడ రైతు బీమా రైతు భరోసా రైతు బీమా ఇస్తుంది గత గవర్నమెంట్ రైతు బీమా అంటే చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అది మంచి ఓకే ఎందుకంటే ప్రమాదంలో చనిపోయినప్పుడు రైతు బీమా వచ్చు కాబట్టి ఇక్కడ ఇవి ఈ యొక్క రైతు బంద్ అనే కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టి నిజంగా వ్యవసాయం హోల్డ్ చేస్తున్న వాళ్ళకు న్యాయం చేయమని కొడుతున్నా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళకు న్యాయం అక్కడ వ్యవసాయం చేయడు నిజంగా వంద ఎకరాలు వ్యవసాయం చేసి న్యాయం చేయి నువ్వు వ్యవసాయం చేయకూడదు అన్నో హైదరాబాద్లో ఉండియాన్నో ఢిల్లీలో ఉండి నా రైతు బంద్ తీసుకునేట్లయింది అక్కడ వ్యవసాయం చేసిన వాడికి రైతుకు నువ్వు కింటాలకు దానికి బెనిఫిట్ ఇవి ఇంకో వెయ్యి రూపాయలు పెంచు రెండు వేలు పెంచు వడ్లకు రైట్లు పెంచు కందులకు ధరలు పెంచు పెట్టుబడి సాయమే ఇది అని డబుల్ రూపంలో ఇవ్వకు డబుల్ రూపంలో ఎకరాలు లెక్క ఇవ్వకు పండిన పంటకి ఇవ్వని చెప్తున్నాను నేను దానివల్ల నిజమైన రైతు న్యాయం జరుగుతుంది ఆ మార్గంలో ఆశించాలి వందల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు వందల ఎకరాలు ఉన్నోలకు కట్టబెడితే రాష్ట్ర దివాళు తీయబోతుంది ఇంకేం చేస్తుంది వాళ్ళు ఇచ్చిన ఉచిత పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీయబోతుంది విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తున్నారు ఎందుకంటే నిధులు లేవు నిధులు లేకుండా పక్కదారి పట్టించి వాళ్ళ గెలుపు కోసం పెన్షన్లు అని ఇవాళ మహిళలు ఎవరు అడిగిరండి ఉచితంగా బస్సులలో ఎవరన్నా ఒక్కరన్నా రద్దు రద్దు నడుస్తుంది రద్దేం చేయరు కానీ నేను ఓడి అడిగి ఫస్ట్ మహిళలకు ఫ్రీగా బస్సు ఇవ్వని కూడా అడిగిండా ఒక్కరన్నా నీ గాంధీభవన్కి వచ్చి లెటర్ లెటర్ పెట్టుకున్నారా నువ్వు ఫ్రీ బస్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా మంచి ఎడ్యుకేషన్ డెవలప్ చేయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఫ్రీ బస్ ఇస్ ఏం చెప్పండి అంటే ఇలాంటి అనాలోచితమైన పథకాల వల్లనే రాష్ట్రం దివాళా తీయబోతుంది అది కాదు ఒక పెట్టుబడి అనేది ఎట్లుండాలంటే ప్రణాళిక వ్యయం ఉండాలి ప్రణాళికేతర వేము ఉండవద్దు ప్రణాళికేతర వ్యయం అది మొత్తం దివాలా తీస్తుంది కానీ ప్రణాళిక వ్యయం కోసం కొట్లాడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయండి ఉచిత బస్సు వద్దు రైతుబంధు వద్దు రైతులకు న్యాయం చేయమని నేను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒక రూపాయి కిలో బియ్యం కాదు పది రూపాయలు పెట్టు విద్యను బాగా చేయి ఉద్యోగాల కల్పన చేయి ముప్పై లక్షల ఉద్యోగాల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తే నేను రైతు బంధు ఎవడు అడిగాడు ప్రతి కుటుంబంలో ఒక నిరుద్యోగం ఉన్నాడు వానికి న్యాయం చేయి అంటే ఒక సరి అయిన మార్గంలో ప్రభుత్వాలు పోవడం లేదు ముందుకు కాబట్టి సరైన మార్గంలో వెళ్ళాలంటే ఒక మే ఒక విద్యావంతుడే నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను రైట్ సార్ ఇంకొక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టారు అసలు ఆయన మాట ధోరణి ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తారా ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయి ఉంటాడు బహుశా ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన మాట్లాడుతా ఉన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాష అసలు మాట్లాడచ్చు ఆయన భాష ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఫస్ట్ ఇలా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎట్లా ముఖ్యమంత్రి అయినకున్నారు నోరు చేత పట్టుకొని ముఖ్యమంత్రి అయిన వాళ్ళు నోరు లేకపోతే అలా అయ్యేటోళ్ళు కాదు వాళ్ళకు వెనకంగా ఇదేం లేదు చిన్న చిన్న వెళుతు అంటే నోరు పట్టుకొని అయ్యారు ఆ నోరుతోని వాళ్ళు రాజ్యాన్ని గెలుపని ప్రయత్నం చేస్తారు అది ఎక్కువ కాలం నిలబడదు ఎందుకంటే కేసీఆర్ అట్లే ఆయన విరవిగాడు ఆయన పోయింది ఆయన కూడా పోతాడు వాళ్ళు భాషను మార్చుకోవాలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా వ్యవస్థ గురించి చదవాలా అడ్మినిస్ట్రేషన్ లోపం పరాయం కనబడుతుంది ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తారు రాజకీయాలు కాదు పరిపాలన చేయండి పరిపాలన సక్రమంగా చేసుకోండి ఇంకా ఆంధ్ర అధికారులు గుప్పెట్లో ఉండకండి అధికారులు మీకు అనుగుణంలో మార్చండి వాళ్ళు చెప్పినట్టు వినకండి వాళ్ళ వ్యవస్థ నాశనం చేస్తున్నారు జీవో నెంబర్ నలభై అలాంటి తప్పి తప్పిదాలు చేసే మూడు వందలపై తప్పిదాలు చేసే వాళ్ళ ప్రభుత్వం గత గవర్నమెంట్ కూలిపోయింది మీ ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్త పడండి పరిపాలన మార్చాలని చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తప్ప మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు మిగతా క్యాబినెట్ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఇంటూరు అని ఆయన మాట్లాడు మిగతా వాళ్ళు ఇంటి మాట్లాడుతూ తింటలేరు ఎందుకంటే నోరు ద్వారా ఆ వ్యవస్థ నడుస్తుంది మారాలి ఇంకా ఇంకా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి ఇంకా తిడతా ఆన్ తిడితే ఇంట్ిడితే అట్లయితుంది కాబట్టి వాయిస్ బంద్ చేసి ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు ఇక పరిపాలన దృష్టి పెట్టాను ఇప్పటిదాకా స్థానిక ఇంకా రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు పాల్గొనేది ఏముండదు కానీ కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి పరిపాలన పైన దృష్టి పెట్టండి ఇంకా నోటి నోట్లకు పని చెప్పకండి అని వాళ్ళకి రిక్వెస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు మీ మీద చేసిన కామెంట్ మీరు బల్మూరి వెంకట్ ఒకటే అని అన్నప్పుడు మీరు ఎందుకు ఎక్కడ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే బల్మూరి బల్మూరి వెంకటే మోసం చేసిన అంటున్నా అశోక్ సార్ని మోసం చేసింది బల్మూర్ వెంకట్ కాబట్టి బల్మూర్ ఆడ అంటే ఆడ ఉన్నటువంటి చర్చ చాలా తక్కువ టైము ఆయన మాట్లాడే అవకాశం కూడా ఇష్టానుసారంగా ఆయన నోరుకు ఎక్కువ చేత పట్టుకుని వదిలాడు కాబట్టి ఆ టైంలో మనం ఆయన ఒక పెద్దవాడైన రెస్పెక్ట్ ఇచ్చాను తప్ప అక్కడ ఏం లేదు బల్మూరి వెంకట నేను ఒక్కటేమి కాదు అది కాంగ్రెస్ పార్టీ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇవాళ ప్రధానంగా నేను పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తున్నా కాబట్టి ఇక్కడ నన్ను మోసం చేసింది నన్ను ఇబ్బంది పెట్టింది ఎవరంటే బల్మూరు వెంకటే నా దీక్షను సక్సెస్ కాకుండా చేసింది ఎవరంటే బల్మూరు వెంకటే జీవ నెంబర్ నలభై ఆరు ఈకి పరిష్కరించాల్సిన సమస్యని అట్లనే మధ్యలో ఆపింది ఎవరంటే బల్మూరు వెంకటే ఇక్కడ ఆయన సమాధానం చెప్పాలి ఇప్పుడు నాకు ఆయన సమాధానం చెప్పాలి నేను ఆయన సమాధానం చెప్పడం కాదు బల్మూరు వెంకటే నాకు సమాధానం చెప్పాలి అందుకే మీడియా సాక్షిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకవేళ మీరు గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చుంటారు ఫుల్ మెజారిటీ వస్తుంది మొదటి మొదటి దశ ఎన్నికల్లోనే కావాల్సిన ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ వస్తుందని చెప్పేసి అశోక్ సార్ భావిస్తూ ఉన్నాడు